తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవిత పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాల పించినాడు నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. భక్తి అనే దివ్యయోగంలోనూ వైరాగ్య సాధనామయమైన జ్ఞానయాగంలోనూ శ్రీ విభుని భావనను అంతర్గర్భం చేసి ఎన్నటికీ వన్నెతరగని సాహిత్య సంపదను తన పద కవితలతో సంకీర్తనలుగా రచించి మనకు అందించారు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తన సుమధుర గానాలాపని అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ సెమీఫైనల్స్ ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గాయనిమణి శ్రీమతి ఎస్పి శైలజ గారికి స్వాగతం. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకులు, ఎన్నో అన్నమయ్య సంకీర్తనల స్వరకర్త శ్రీ ఎం సాయి మధుకర్ గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఎస్విబిసి చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ సంచికలో పాల్గొంటున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందిస్తున్న మా వాయిద్య బృందం అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ సెమీఫైనల్స్ ఈ సంచికలో ఆరుగురు యువ గాయనీ గాయకులు ఆలపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. జీవాత్మను పరమాత్మ వైపు నడిపించే ఆధ్యాత్మికతను పుష్కలంగా తన పాటలలో నిక్షిప్తం చేశారు అన్నమయ్య. సకల వేదాంత సారమైన తాత్వికతను ఆయువు పట్టుగా తన పాటలలో రచించారు. ఆ తాత్విక సౌరభాలతో పరిమళించే ఓ చక్కని సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలో భాగమైంది. తాను దాను ఏ మరక దైవము మరవకుంటే అంటూ సునాద వినోదిని రాగంలో సాగే ఈ సంకీర్తనను మమన్ కుమార్ ఆలపించనున్నారు. తను దాను ఏ మరక దైవము మరవకుంటే దైవము మరవకుంటే మనసులోని కలుగు మహామహిమా తను దాను ఏ మరక దైవము మరవకుంటే మనసులోని కలుగు మహామహిమా చినంతనే కలిగే తాను
నమ్మక పోటలేదు నలిచి ఉండుటలేదు నమ్మక పోవుటలేదు తన తోడిదే తను ఏ మరక అనే అన్నమయ్య ఆధ్యాత్మ సంకీర్తనను ఎంతో మధురంగా ఆలపించారు మమన్ కుమార్. సాయికృష్ణ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య సారాంశం మాకు తెలియచేస్తారా? అన్నమాచార్యులు వారు, ఈ సంకీర్తనలో మానవుడు ఏం చేయాలి అన్న ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే తన్నెవరో విస్మరించకుండా దైవాన్ని కూడా మరచిపోకుండా అర్చిస్తే వాళ్ళ ఆత్మలోనే ఆత్మదర్శనం కలుగుతుంది. ఇదే మహామహిమగా వారికి గోచరిస్తుంది అని పల్లవిలో చెప్పారు. ఇదే చరణాల్లో విస్తరిస్తున్నారు. కళ్ళు మూసుకున్నప్పుడు ఈ ప్రపంచం కనపడదు, కళ్ళు తెరచి చూస్తే ఈ లోకం కనపడుతుంది. అంటే రెండు ఉన్నాయి, ఉన్నది ఉన్నది, లేనిది లేదు అన్న భ్రమ వీడి తనకున్న భక్తిని ప్రపత్తిని భగవదర్పణం చేసినప్పుడే వారికి ఆ మహామహిమ సిద్ధిస్తుంది అన్న తాత్విక సిద్ధాంతాన్ని ఈ సంకీర్తనలో ప్రతిపాదించారు. మమన్, మీరు బాగా పాడారు. ఇది సునాద వినోదిని రాగం. ఇది శ్రీనిధి గారు ఎంతో చాకచక్యంగా స్వరకల్పన చేసిన సంకీర్తన. ఈ సంకీర్తనలో ఎక్కువ పైకి వెళ్ళటం లేదు, కాబట్టి మీరు కొంచెం ఇంకొక హాఫ్ నోట్ పెంచుకొని పాడుంటే బాగుండేదేమోనని ఒక అభిప్రాయం. పాట ముగించేటప్పుడు కూడా కింద షడ్జమంలో కాకుండా పై షడ్జమంలో ముగించుంటే బాగుగా ఉండేదని నా అభిప్రాయం. శుభం భూయాత్. ఓం నమో వెంకటేశాయ. శైలజ గారు, మమన్ కుమార్ పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? ఇలాంటి అద్భుతమైన కీర్తనలు మీరు తీసుకుని పాడుతుంటే నిజంగా ఈ వీటికి ప్రాచుర్యం చక్కగా లభించాలి అనిపిస్తుంది. తప్పకుండా మీరు బాగా పాడారు, కాకపోతే మీకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి.
దాన్ని మీరు వదుల్చుకొని బయటికి రావాలి. ఎలాగో అంటే మీరు ఒక శృతికే కట్టుబడుతున్నారు, యాక్చువల్గా పై స్థాయికి వెళ్ళలేకుండా ఉన్నారు. లేకపోతే కొన్ని చోట్ల అటు ఇటుగా అక్కడక్కడ గమకాలు సరిగ్గా పలకకుండా జాలు అరిపోయి అలా వచ్చాయన్నమాట. అంతే, అదర్వైజ్ మీ వాయిస్ బాగుంది, మైకు సూట్ అయ్యే ఒక వాయిస్ మీది. శుభం. సాయి మధుకర్ గారు, ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించింది? మమ్మల్ని చాలా బాగా పాడు, ఎందుకంటే ఎస్పెషలీ ఈ రాగం సునాద వినోదిని అది తెలియకుండానే ఎక్కడో దగ్గర నోటు పడిపోతుంది. జనరల్గా జరిగేది చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఓవరాల్గా సాంగ్ కొంచెం లౌడ్గా ఉండొచ్చు అనిపించింది. అంటే ఈ భావాన్ని తీసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక స్టేట్మెంట్ లాగా, సో ఎలా ఉండాలి ఏంటి. సో ఆధ్యాత్మిక కీర్తన కాబట్టి ఓపెన్గా అంటే ఒక స్టేట్మెంట్ లాగా ఉంటే చాలా బాగుండేదని నా అభిప్రాయం. కానీ చాలా బాగా పాడాను, ఆల్ ది బెస్ట్. అఖిల భువనైక చక్రవర్తి ఆశ్రిత వత్సలుడైన శ్రీనివాసునిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలు మధుర వాత్సల్య భక్తిభావ రంజితాలు. కర్మమూలము ధర్మమూలము శ్రీవెంకటేశ్వరుడే అంటూ సాగే ఓ సంకీర్తన కైవల్య ఆలపించనున్నారు. ఇతర చింతలికేమిటికి అంటూ బహుదారి రాగంలో సాగే ఈ సంకీర్తనను విని ఆస్వాదిద్దాం. సుఖకరము సమవిరతి
చింతలేక దేనికి శ్రీ వెంకటనాథుడే మన గతి అయినప్పుడు అన్న అన్నమయ్య భావాన్ని ఎంతో అద్భుతంగా ఆలపించావు కైవల్య. సాయికృష్ణ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య సారాంశం మాకు తెలియజేస్తారా? పూజ్యులు పెద్దలు నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన బహుదారి రాగ ప్రధానమైన సంకీర్తనం. ఇతర చింతలు ఎందుకు స్వామే నడిపిస్తూ ఉంటే ఇంకో ఆలోచన మనకెందుకు అన్న భావాన్ని స్వీకరించి శరీరధారులందరూ కూడా కర్మలు ఆచరించవలసింది, కర్మలు వదిలి వాళ్ళు చరించటానికి వీలు లేదు, ఆత్మ మాత్రం ధర్మమూలమైంది, ఆత్మ ఇప్పుడు ధర్మాన్ని అనుసరించాలి, కర్మకి కానీ ధర్మానికి కానీ రెండిటికీ ఆధారభూతమైన వాడు హరి ఒకడే. ఈ మర్మము తెలుసుకొని మణికి సాగించితే, అంటే జీవితం సాగించితే ఇక వేరే ఆలోచనలు ఎందుకు, ఇక వేరే కోరికలు ఎందుకు, మోక్షమే మనకి హస్తగతమవుతుందన్న భావాన్ని చెప్తూ అలమేలు మంగ సమేతుడైన శ్రీ వెంకటపతిని ఆశ్రయించి అతడే మనకు గతి, అతడే జీవన శృతి అని భావించి అన్నమయ్య ఈ సంకీర్తన మనకి తెలియజేశారు. ఈ చక్కని నేదునూరి కృష్ణమూర్తి గారి స్వర రచన. కర్ణాటక సంప్రదాయ ప్రధానంగా ఈ సంకీర్తన స్వరపరిచారు. ఈ సందర్భంగా వారికి కూడా మన నమస్సుమాంజలి అర్పిస్తూ ఓం నమో వెంకటేశాయ. శైలజ గారు, కైవల్య పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? కైవల్య, నువ్వు చక్కగా పాడుతున్నావు, కాకపోతే ఒక్క విషయం, నువ్వు ఫాల్సెటోలో పాడుతున్నావు. ఫాల్స్ అంటే పై స్థాయి పాడేటప్పుడు నేజల్ వాయిస్తో పాడతాం, అలాగే మంద్రస్థాయి మధ్యమం పాడేటప్పుడు గొంతు విప్పు పాడతాం. ఆ సమన్వయం కుదరకపోతే దాన్ని ఫాల్సెటో అంటారు. అది ఎక్కడ నిలవదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఒక్కోసారి అది మన చేతిలో లేదు, అది స్వతఃసిద్ధంగా వస్తుంది. ఒక్కోసారి సడన్గా రావచ్చు, ముందు నుంచి ఉండొచ్చు. సడన్గా వచ్చినా ముందు నుంచి వచ్చినా దానికి మటుకు సాధనే. అన్ని శృతుల్లోనూ పాడాలి, పై శృతులు స్థాయి వరకు అన్ని శృతుల్లోనూ పాడుతూనే ఉండాలి, లేకపోతే అంత తొందరగా పోదు అది. ఒక్కసారి వచ్చిందంటే మటుకు ఫాల్సెటో చాలా కష్టం, అది అందరికీ వస్తుంది, అందరూ పడే ఇబ్బంది ఉంటుంది దానికి. ముఖ్యంగా కొన్ని అక్షరాలకు వస్తుంది, చెప్పలేము, కొన్ని అక్షరాలకే వస్తుంది అది. అది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. నువ్వు చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసావు, నీ కష్టం నాకు తెలిసింది, అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఇంకా అది కూడా లేకుండా ఉంటే నువ్వు ఇంకా అద్భుతంగా పాడుండేదాన్ని, ఆ కష్టం తెలుస్తుంది నాకు. అంతవరకు మిగతా అంతా బాగుంది, మిగతా అంతా చక్కగా ఉంది. శుభం. సాయి మధుకర్ గారు, కైవల్య పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? కైవల్య, నీకు వాయిస్ కల్చర్ చాలా మంచి వాయిస్ కల్చర్. సో మేడం చెప్పినట్టు ఆ ఫాల్సెటో రాకుండా బ్యాలెన్స్ చేసి ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మంచి వాయిస్ టెక్స్చర్ని ఇది, అద్భుతమైన సంకీర్తన. నువ్వు కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే చరణాల్లో సడన్గా శృతి అపశృతి కానీ ఫ్లాట్ కానీ అయ్యి మళ్ళీ వచ్చేస్తున్నావు అక్కడక్కడక్కడ, కొంచెం ఆ పర్ఫెక్షన్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం శృతి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అండ్ మేడం చెప్పినట్టు ఆ ఫాల్సెట్ రాక్ చేస్తే నువ్వు మంచి సింగర్ అవుతావు. ఆల్ ది బెస్ట్. ఓం నమో వెంకటేశాయ.
సప్తగిరులలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరబ్రహ్మ స్వరూపంగా దర్శించిన మహాభక్తుడు శ్రీమంతాళ్లపాక అన్నమాచార్యులు. పరమాత్మ నుండి విడివడిన జీవాత్మ తిరిగి ఆ పరమాత్మలో ఐకమవ్వాలనే తహతహలాడే తపనను, ఆవేదనను ఆర్తిని తన సంకీర్తనలలో వివరించారు. అటువంటి తాత్విక సంకీర్తన ఆశ్రిత ఆలపించనున్నారు. తొలు పాప పుణ్యాలతోడబుటితివట అంటూ రంజని రాగంలో సాగే ఈ సంకీర్తనను విని ఆస్వాదిద్దాం. తొలు పాప పుణ్యాలతోడబుటితినట పాప పుణ్యాల అనే అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనను ఎంతో ఆర్తితో ఆలపించారు ఆశ్రిత. ధన్యవాదాలు.
సాయి కృష్ణ గారు ఈ సంకీర్తనలోని పరమార్థం మాకు తెలియజేస్తారా? ఆశ్రిత చాలా బాగా పాడావమ్మ. ఇది రంజని రాగం. వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు వారి కర్ణాటక సంగీత పరిపుష్టినంతా వినియోగించి చాలా చక్కగా స్వరపరిచారు. ఈ రంజని రాగం సరిగమ దశ అని వస్తుంది. పా నీ ఈ రాగంలో లేవు. పాడటానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. నువ్వు చాలా సామర్థ్యంతో రక్తి కట్టించావు. ఇక మానవుడు పాపపుణ్యాలతోనే పుట్టాడు. పాపపుణ్యాల నుంచే పుట్టింది నేను. ఈ సంసారంలో పడి ఉండక తప్పదు కదా, దాంట్లో పడి ఉండలేనా అని పల్లవి మొదలుపెట్టి చక్కని ఉపమానాలు ఒక్కటొక్కటిగా పేర్చుకొని వస్తున్నారు. కష్టాలు ఉండే చోట్లోనే నేను పుట్టిన నేను, ఈ పాముల పుట్ట నుంచి బయటపడటం నాకు కష్టం కాదు. ఏది పాముల పుట్ట? ఆశలు, కోరికలు, వాంఛలు ఇవన్నీ ఉండే నేను వీటి నుంచి బయటపడి నీ సాన్నిధ్యానికి చేరుకోలేనా? చేరుకుంటాను అన్న ఉపమానాన్ని తీసుకొని కేయమైన అంటే తక్కువ స్థాయిలో ఉండే కూడు ఆహారం తినే నేను తిట్టిలాంటి శరీరాన్ని మోయలేనా అని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ, నీవు నాలో ఉన్నప్పుడు నాకెందుకు స్వామి భయం? ఎవరినైనా నేను ఎదిరించగలను, వారిని ఓడించి ఎదురు నిలువగలను. ఎందువల్లంటే నీవు నాలోనే ఉన్నావు. ఈ సంసారాన్ని గెలిచి సాయుధ్యాన్ని పొందగలను అన్న విశ్వాసాన్ని ఎరుకపరిచి విషదపరిచి విపులీకరించే సంకీర్తన ఇది. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలండి. శైలజ గారు, ఆశ్రితకు మీరు ఇచ్చే సూచనలు తెలియజేస్తారా? చాలా అద్భుతంగా పాడావమ్మా. నీకు ఈ పాటకు కావలసిన పట్టు, ఒదుగులు అన్నీ ఎక్కడెక్కడ సమపాళ్లల్లో సమకూర్చబడాలో అలా జరిగింది. చక్కగా ఉందన్నమాట. గొంతు కూడా నీ చేతిలో ఉంది ఇవాళ. అందుకని ప్రతి గమకం అన్నీ కూడా బాగున్నాయి. కొంచెం భావం ఇవ్వాలి. అదొక్కటి కించిత్తు లోపం అని నేను అన్నాను. కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇది కూడా ఏంటంటే నేను పరమ నికృష్ణుణ్ణి, అయినా కూడా నాలో నువ్వున్నావు కాబట్టి నేను ఉద్ధరించబడ్డాను అనే ఒకటి. నన్ను మనల్ని తక్కువ చేసుకుంటూనే మేము ఎందులో తక్కువగా స్వామి మాల్లో ఉన్నారు అన్న ఒక గొప్పదనాన్ని కూడా చెప్పేటట్టు అది ఒక చక్కటి చిన్న భావం ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది. ఈసారి పాడేటప్పుడు ఈ పాటకు మీరు అది ఇచ్చారనుకోండి, ఈ పాట ఇంకా అద్భుతంగా ఉంటుంది. చక్కగా పాడారు ఆశ్రిత. శుభం. సాయి మధుకర్ గారు, ఈ సంకీర్తనపై మీ స్పందన తెలియజేస్తారా? రంజని రాగం ద్వారా ఈ భావాన్ని ఎంత అద్భుతంగా స్వరపరిచారు. ఆశ్రిత చాలా బాగా పాడావు. మొత్తం శృతి కానీ అసలు ఎక్కడ పర్ఫెక్ట్ పిచ్చింగ్ మేడం అన్నట్టు భావం కూడా దానికి కొంచెం యాడ్ అయ్యి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వైజర్స్ గారు స్వరపరిచిన విధానం అద్భుతం. అంటే ఈ భావాన్ని ఈ రాగం ద్వారా చాలా అద్భుతంగా బయటికి తీసుకొచ్చారు. చాలా మంచి వాయిస్ని ఇది, అండ్ చాలా శృతి శుద్ధం. ఇంకా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం భావాన్ని యాడ్ చేస్తే చాలా అద్భుతంగా. ఆల్ ది బెస్ట్. ఓం నమో వెంకటేశ. శ్రీ మహావిష్ణువు దివ్య కళ్యాణ గుణగణాలను అన్నమయ్య అనేక రీతులలో ఆస్వాదించి అనుభూతి చెంది అక్షరబద్ధం చేసి పాటల రూపంలో మనకు అందించారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు తెలియచేసే భగవత్తత్వాన్ని అందమైన తేటతెనుగు పదాలలో పొందుపరిచి స్వామికి సమర్పించారు. ఆ పుష్పమాలికలలోని ఓ అరుదైన రాగమాలిక శ్రీధృతి ఆలపించనున్నారు. అనే ఈ సంకీర్తనను విని ఆస్వాదిద్దాం. గపని ఇంకా
ఎదిరించి పోట్లాడ ఎవ్వరి తరమిక అంటూ 10 రాగాల్లో రాగమాలిక ఆలపించిన నీ సాహసానికి అభినందనలు శ్రీధృతి. నీ సాహసం సఫలీకృతం అయిందో లేదో తెలుసుకునే ముందు సాయికృష్ణ గారిని ఈ సంకీర్తన యొక్క సారాంశం అడుగుదాం. ఇంకా నేను దిగ్భ్రమలోనే ఉన్నాను. ఇది దశావతార వర్ణనకు సంబంధించిన కీర్తన. పవన్ ఈ కీర్తనని స్వరపరిచాడు. వాద్య బృందంలో బ్యాక్గ్రౌండ్ బిట్స్ అంటాం, అవేవి లేకుండా శ్రీధృతి ధృతితో డ్యూటీతో ఈ కీర్తన సాహసించి పాడేసింది. ఏమని చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. హంసధ్వని, వసంత, ఆభోగి, తోడి, బెలహరి, గౌళ, ఆరభి, హిందోళ, అఠాణ, తర్వాత ఒక రాగం ఉంది, ఏమిటమ్మా ఆ రాగం? రేవతి, తర్వాత మధ్యమావతి. రేవతి, మధ్యమావతి, 11 రాగాల ఏకాదశ రాగ మాలికగా నీవు పాడావు. సాహిత్యం అర్థమవుతూనే ఉంది. ఒక్కొక్క అవతారం గురించి ఒక్కొక్క పాదంలో చెప్పారు. ఇక సంగీతం గురించి చెప్పాలంటే ఇన్స్ట్రుమెంట్స్తో ఉండుంటే రక్తి కట్టుండేది. ఇది కేవలం నీ ప్రజ్ఞా ప్రదర్శనే. నీవు అద్భుతంగా పాడావు, దానికి సందేహం లేదు. నీ సాహసానికి మాత్రం జోహార్, ఓం నమో వెంకటేశాయ. శైలజ గారు, ధృతి చేసిన ఈ సాహసం మీకు ఎలా అనిపించింది? సాహసమనే అనిపించింది. సాహసం చేయడం వేరు, మెప్పించడం కూడా వేరు. మెప్పించావు. ఇదంతా కూడా ఏంటంటే ఒక రకమైన బాగా పొంగి పొర్లే ఉత్సాహంతో పాడే పాట ఇది. స్వామివారిని పొగడుతూ ఆయన దశావతారాల్లో ఉండే ఆ దాన్ని ఏమంటారు, ఆ మహాశక్తిని చెప్పగలిగే పాట అది. దీనికి ఒక 4 బార్లు ఆ రాగానికి తగినట్టు అందించి ఉంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయిండే అది పాట. అంత బాగుంది పాట. నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. మెచ్చుకోవడం కాదు, సాధన ఎంత ఉండాలి? నువ్వు ఎంత మక్కువ పడి మనసు పెట్టి ఈ పాట పాడి నేర్చుకొని ఉండాలి. అందుకు భగవంతుడు మెచ్చుకున్నాడు కాబట్టి నీకు ఇక్కడ అవకాశం ఇచ్చాడు. నీ సాధనని మెచ్చుకొని నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఇంకెప్పుడన్నా పాడేటప్పుడు, ఏదన్నా స్టేజ్ మీద కానీ ఎక్కడన్నా పాడేటప్పుడు ఇలా వెనకాల ఒక 4 బార్లు అలా పెట్టుకున్నావు అనుకో, ఒక రిద్దము, ఒక మంచి ఒక బిట్టు ఇచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కొక్క చరణానికి 2 లైన్లకు ఇచ్చుకున్నా కూడా బాగుంటుంది నీకు. తర్వాత పవన్ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. నువ్వు మటుకు మెప్పించావు. 2 కరెక్షన్స్ ఉన్నాయమ్మా పాటలో కావు. త్రిదశవంద్యుడు సాగాదది. త్రిదశవంద్యుడు షా ఉంది, మెలిక షా ఉంది మనకి, అదొకటి. ఈతడు తల చూపితే ఎదిరించరు అరులు. అది ఎదిరించరు అరులు, డూ కాదు, అరులు. అరులు అంటే అరి అంటే శత్రు, అరులు. అలాగే కొంత గుర్రమెక్కితేనే గుంట కూలిపోదురు అనొచ్చు. నువ్వు కొంట గుర్రమెక్కితేనే గుంట కూలిపోదురు అను. అది కొంచెం పెడితే చాలు, లేకపోతే రిపిటేషన్లలో పెట్టుకోవచ్చు, అంతే. ఇతా అంతా బాగుంది. నువ్వు ఎక్కడా కూడా ఒక్కటి 2 చోట్ల కొంచెం తాళం అటు ఇటు అయ్యి ఒక 2 ఒక సగం ఆవృతం అట్లా వచ్చినా కూడా ఆపకుండా మేనేజ్ చేసావు. ఎందుకంటే అక్కడ ఆపితే మళ్ళీ మొదటి నుంచి రావాలి. బాగుంది. శుభం తల్లి. ధన్యవాదాలు. సాయి మధుకర్ గారు, ఈ సాహసం మీకు ఎలా అనిపించింది? శ్రీధృతి, చాలా బాగా పాడావు, చాలా అద్భుతంగా పాడావు. నాకు చాలా నచ్చింది ఏంటంటే ఎనర్జీ లెవెల్ ఫస్ట్ లైన్ నుంచి, ఇంత కష్టమైన పాట ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు అదే ఎనర్జీ. అండ్ స్వరాలు, శృతి, ఎవ్రీథింగ్, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. ఈ సందర్భంగా అదివో అల్లదివో అనే ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. అంటే ప్రచారం పొందని అద్భుతమైన అన్నమాచార్య కీర్తనలు పిల్లల చేత పాడించి వాటిని అందరికీ అందించడం, ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇటువంటి అద్భుతమైన సంకీర్తనలు ఎంత బాగా పాడుతున్నారు, ఎంత సంతోషంగా ఉందంటే నాకు. బాగా ప్రాక్టీస్ చేయి, నువ్వు ఒక అద్భుతమైన సింగర్ అవుతావు 100%. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్. కలియుగంలో భగవన్నామ సంకీర్తనమే మోక్షదాయకం. కలిదోషాలను హరిస్తూ కైవల్యాన్ని ప్రసాదించగల శ్రీహరినామం సకల పాప నాశనం, సమస్త బంధ విమోచనం. ఇది ఏ సాధనైహ పరములకొను అంటూ చారుకేసి రాగంలో సాగే ఈ సంకీర్తనను సుష్మ ఆలపించబోతున్నారు.
నామం కలిదోషహరం మోక్షదాయకం అన్న అన్నమయ్య భావాన్ని చారుకేసి రాగంలో ఆర్ద్రతతో ఆలపించావు సుష్మ. సాయికృష్ణ గారు, ఈ సంకీర్తనలోని అంతరార్థం మాకు తెలియజేస్తారా? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామ ఔన్నత్యాన్ని చాటి చెప్పి సంకీర్తన ఇది. కలిదోషహరము, కైవల్యకరము, సులభము, సౌఖ్యము, శోభన తిలకము అని చెప్తూ నేమము ధీమము నిత్య కర్మం, ఇదే మనకి నిత్య కృత్యంగా ఉండాలని స్వామివారి నామ ఔన్నత్యాన్ని విశదీకరించే సంకీర్తన ఇది. ఈ కీర్తన స్వరపరిచిన వారు పుదుక్కోట కృష్ణమూర్తి గారు. ఇహపర సాధనము, ఇదే సాధనము ఇహపరములకును అని విడదీస్తేనే దానికి సమంజసంగా ఉంటుంది. చివర పాడేటప్పుడైనా ఇదే సాధన అని నువ్వు పూర్తి చేస్తున్నావు, ఇదే సాధనము అని కనీసం అక్కడన్నా అనుంటే కొంత తృప్తి పడేవాళ్ళమేమో. ఈసారి పాడేటప్పుడు అమ్మ తప్పకుండా నువ్వు సాధనము ఇహపరములకునని రాబోయే రోజుల్లో నువ్వు పాడటం మంచిదని నీకు సూచిస్తూ ఓం నమో వెంకటేశాయ. శైలజ గారు, సుష్మ పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? సుష్మ, మంచి పాట పాడావు, చక్కగా ఉంది. వారు చెప్పిందే నేను పద విరుపులు ఎలా ఉండాలి అని రాసిపెట్టుకున్నాను నేను కూడాను అక్కడ. ఎందుకు ముఖ్యంగా చెప్తున్నామంటే, మేము ఇప్పుడు ఎవరన్నా దీన్ని సరిదిద్దకపోతే ఇదే ఒరిజినల్, ఇదే కరెక్ట్, ఇదే నిజం అని బయటికి వెళ్ళిపోతుంది. మనం 2-3 సార్లు అదే పాడామంటే అదే నిజం కాబోలు, అదే కరెక్ట్ ఏమో అన్నట్టుగా మారిపోతుంది. అప్పుడు మనం ఎవరికి దోషం చేస్తున్నట్టు? స్వామివారికి, రాసిన వారికే కదా మనం. అలాగే
ఏ మేర శ్రీ వెంకటేశ్వరు నామం అది వస్తుంది. మీరు పాడగలిగితే కరెక్ట్గా చూసుకుంటే వస్తుంది. ఇక నీ పాట విషయానికి వస్తే బాగుందమ్మా, చక్కగా పాడవు. కాకపోతే ఏంటంటే పాటలో నువ్వు లేవు, పాట సాగిపోతూ ఉంది, కానీ నీ ధ్యాస అందులో ఉండి భావంతో పాడినట్టుగా లేదనమాట. దానికి తగిన భావం కూడా కొంచెం ఇస్తే ఇంకా బాగుంటుంది పాట. ఏం తల్లి, అది చూసుకోను, సరేనా? శుభం. సాయి మధుకర్ గారు, సుష్మా పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియజేస్తా. సుష్మా, బాగా పాడావు. నీ స్పెషాలిటీ ఏంటంటే ఒక వైవిధ్యమైన వాయిస్ కల్చర్, వెరీ డిఫరెంట్ వాయిస్ కల్చర్ ఇది. సో నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి సింగర్ అవుతావు, ఎందుకంటే వెరీ డిఫరెంట్ వాయిస్ కల్చర్స్ అరుదుగా వస్తుంది, వెరీ డిఫరెంట్ టింజ్ అనమాట. సో బాగా ప్రాక్టీస్ చేయి, ప్రాక్టీస్ చేసి ముఖ్యంగా పాడేటప్పుడు భావం చాలా ఇంపార్టెంట్. ఎస్, శృతిలో పాడాలి, నోట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, అవంతా బాగుంది, కానీ ఆ భావం నీ బయటికి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బాగా ప్రాక్టీస్ చేయి. ఓం నమో వెంకటేశాయ. ముక్తిని విముక్తిని, రక్తిని విరక్తిని అన్నమయ్య మన హృదయాలకు హత్తుకునేటట్లుగా తన సుమధుర పద కవిత రచనతో స్వామికి సమర్పించారు. యమునా నదీ తీరంలో గోపికల కోలాటాలలో చుక్కలలో చంద్రునిలా మెరిసే శ్రీ వెంకటనాథునిపై సాగే ఓ సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలో భాగమైంది. వాడే వాడే అల్లరి వాడదివో అంటూ రసికప్రియ రాగంలో సాగే ఈ సంకీర్తనను మల్లాది అనుష ఆలపించనున్నారు. అల్లరి వాడది
వాడే వాడే అల్లరివాడదివో అంటూ రసికప్రియ రాగంలో రసవంతంగా ఆలపించావు అనుష. సాయి కృష్ణ గారు, ఈ సంకీర్తన భావం మాకు తెలియచేస్తారా? ఇది రసికప్రియ రాగం, 72వ మేళకర్త, వివాది రాగం. పాడటం కానీ దాన్ని న్యాయం చేయటం కానీ చాలా కష్టం. కర్ణాటక సంగీతం పైన దృష్టి అభిరుచి ఉన్న వాళ్ళకే దీంట్లో ఉన్న క్లిష్టం అర్థమవుతుంది. ఈ అదివో అల్లరివో కార్యక్రమం మేము రూపొందించినప్పుడు కొంత వైలక్షణ్యంతో విభిన్నత్వంతో మన సంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా ఉన్న కొన్ని కీర్తనలు కూడా అందరి వినమరుగు కాకుండా వాటిని పరిచయం చేయాలని తీసుకురావాలని ఈ సంకల్పం. మళ్ళా ధనుష, కీర్తన చాలా చక్కగా నువ్వు పాడావు. ఓం నమో వెంకటేశాయ. శైలజ గారు, ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించింది? అనుష, బాగా పాడావమ్మా, చక్కగా ఉంది పాట. వారు చెప్పినట్టు చాలా కష్టతరమైన రాగం ఇది. సాహసం చేశారు చివర్లో, పాట అంతా కింది స్థాయిలో చేరి పై స్థాయి పాడేటప్పటికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. మీతో అంతా బాగుంది, చక్కగా పాడారు. ఎక్కడ గోలాటాలు అలా కాకుండా కోలాటాలు అవన్నీ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశారు. బాగుంది, మీ గొంతు బాగుంది, మీరు పాడిన విధానం బాగుంది, మీ భావ ప్రకటన కూడా చక్కగా ఉంది. బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. శుభం. సాయి మధుకర్ గారు, ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించింది? అనుష, చాలా బాగా పాడావు. ఈ రాగమే చాలా ఒక డిఫరెంట్ కలర్ ఉన్న రాగం ఇది. కొంచెం అంటే ఒక ఆడ్ నోట్ లాగా అనిపిస్తుంది మనం, కానీ సరిగ్గా చేరకపోతే చాలా ఆడ్గా ఉంటుంది. కానీ ఎక్కడ అలా అనిపించలేదు, చాలా బాగా పాడు. ఆ ఫ్లో కూడా చాలా బాగుంది. కీర్తన అంతా లోలో ఉంది కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అందలేదు. చూసుకో, చాలా బాగా పాడాను. ఓం నమో వెంకటేశాయ. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ సెమీఫైనల్స్ ఈ సంచికలో ఆరుగురు యువ గాయని గాయకులు ఆలపించిన అమూల్యమైన సంకీర్తనలు విన్నాం కదా. మరి వారిలో ఉత్తమ గాయని గాయకులుగా ఎంపికైన వారెవరో శ్రీమతి ఎస్పి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ శీర్షికలో మేము ముగ్గురిని ఎంపిక చేసామమ్మ. ఈ సంచికలో ఆశ్రిత, అనూష, శ్రీధృతి ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. ఉత్తమ గాయని గాయకులుగా ఎంపికైన ఆశ్రిత, శ్రీధృతి మరియు అనూషలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ సెమీఫైనల్స్ ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి ఎస్పి శైలజ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఎం సాయి మధుకర్ గారికి మా ధన్యవాదాలు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డాక్టర్ వివి సాయికృష్ణ యాచేంద్ర గారికి మా ధన్యవాదాలు. తమ ప్రతిభతో గాయనీ గాయకులందరికీ సంగీత సహకారం అందించిన మా వాయిద్య బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ సెమీఫైనల్స్ ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులందరికీ ఆ తిరువెంకటనాథుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే వారం సరికొత్త సంకీర్తనల గానాలాపనతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.